నమస్తే, వెల్కమ్ టు టీసాట్. టీసాట్ లో ప్రసారం అయ్యే లైవ్ అన్నింటినీ, అలాగే టీఆర్టీ కోచింగ్ క్లాసెస్ అన్నింటినీ కూడా మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. అలాగే టీసాట్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టీసాట్ యాప్ ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించవచ్చు. అలాగే టీసాట్ టీవీ వెబ్సైట్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మరి ఈ రోజు ఎస్డిటి లాంగ్వేజ్ పండిట్ మరియు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు తెలుగు సబ్జెక్టు పైన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు భాస్కర్ రెడ్డి గారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్తే భాస్కర్ రెడ్డి గారు. నమస్కారం. సో భాస్కర్ రెడ్డి గారు, ఎస్జిటి లాంగ్వేజ్ సబ్జెక్ట్ పైన అసలు అంటే పేపర్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ ఎస్జిటి అనేటువంటి అంశం కానీ ఎల్పీ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ, దీంట్లో మనకు తెలుగు సబ్జెక్ట్ పై ఎలా ఉంటుంది ప్రశ్న విధానం అనే అంశాన్ని ఈరోజు మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. దీంట్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఎస్జిటి అనే అంశాన్ని ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎస్జిటి అనేటువంటి అంశానికి మనకు కంటెంట్ పరంగా మెథడాలజీ పరంగా తీసుకున్నప్పుడు తెలుగుకి మొత్తం కూడా 12 మార్కులకి అడగడం అనేది జరుగుతుంది. ఇందులో కంటెంట్ అనే విషయానికి 9 మార్కులకి ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మనకి. కాబట్టి మెథడ్ కాకుండా కంటెంట్ పరంగా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ కంటెంట్లో భాగంగా ఏమిస్తారు మనకి ప్రశ్న అనేది మన ముందుండేటువంటి యొక్క అంశం. దీంట్లో మొత్తం ప్రధానంగా 4 అంశాలు ఇచ్చారండి మనకి ఎస్జిటికి సంబంధించి. మరి ఆ 4 అంశాల్లో భాగంగా ఎలాంటి యొక్క అంశాలు వస్తాయనే విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ ఇందులో మనకి కవులు అని, భాషా రూపాలు అని, అదేవిధంగా భాషా భాగాలు అని, అదేవిధంగా మనకు వచ్చేసినటువంటి యొక్క సమాచారం ప్రకారం పఠన అవగాహనకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా భాషా భాగాలు, భాషా రూపాలు, కవులు అనే అంశాన్ని అతి ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకోదగినటువంటి విషయంగా చెప్పవచ్చండి. ఓకే, సో ఏ అంశాలపైన అసలు ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందంటారు? మనకి ఎస్జిటికి సంబంధించి 4 అంశాలు అనుకున్నాం, 12 మార్కులు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం. దాంట్లో 9 మార్కులు మనకి కంటెంట్కి అనుకున్నాం కాబట్టి 4 2 లో 8 మార్కులు, అంటే ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. దీంట్లో ఇంకొక మార్క్ అదనంగా ఎక్కడి నుంచైనా కఠినతరమైన అంశాలు ఏమైనట్టే వాటి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుందిగా మనం భావించవచ్చు అండి. ఓకే, అంటే ఎస్జిటికి తెలుగులో 8 మార్క్స్కి వస్తుంది పేపర్? ఓకే అండి, మనకు వాస్తవానికి చెప్పినటువంటి యొక్క మాదిరిగా టోటల్ పేపర్ వచ్చేసి మనకు ఉన్నటువంటిది 100 మార్కుల పేపర్లో 20 మార్కులకేమో ఆల్రెడీ మనకి జరిగినటువంటి యొక్క పరీక్ష ఏదైతే ఉంటుందో, మన అభ్యర్థులు ఇంతకుముందు రాసినటువంటి యొక్క పరీక్ష అవుతుంది, 20 మార్కుల వెయిటేజ్ అనే అంశాన్ని అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 80 మార్కులు అనే అంశానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 80లో భాగంగా తెలుగుకు మాత్రం 12 మార్కులకు మాత్రమే ఇవ్వడం అనేది ఇక్కడ జరిగిందండి. ఈ 12లో కూడా 9 మార్కులేమో మనకి కంటెంట్కి, మిగిలినట్టు 3 మార్కులేమో మెథడాలజీ పరంగా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, మరి భాషా భాగాల విషయానికి వస్తే ఎలాంటి అంశాలు ఉంటాయంటారు? ఓకే అండి, మనకు ఎస్జిటి సిలబస్ లో భాషా భాగాలు అనేది ఒక టాపిక్గా ఇవ్వడం జరిగింది. భాషా భాగాలు అనేవి ప్రధానంగా 5 అంశాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అందులో మనకి నామవాచకమని, సర్వనామమని, క్రియ, విశేషణం అనేక అంశాలు ఇందులో ఉండడం అనేది జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రశ్న మనం అడిగేటువంటి స్కోప్ ఎక్కడ ఉంది అంటే క్రియ అనేటువంటి అంశంలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రియకు సంబంధించి రకాలు ఉన్నాయి దాంట్లో మనకి, సమాపక క్రియ అని, అసమాపక క్రియ అని చెప్పేసి మనకి దీంట్లో ఉండడం అనేది జరిగింది. ఇందులో ప్రశ్న అనేది అతి ముఖ్యంగా అడిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. ఉదాహరణకి ఈ క్రింది వాణిలో సమాపక క్రియకి చెందినది ఏది అని కూడా మనల్ని ప్రశ్న అడగవచ్చు. సమాపక క్రియ అంటే మనకు తెలుసండి, ఒక పని పూర్తయినది అని అనేక అర్థం వచ్చే రీతిలో ఉండేటువంటి అంశం. ఉదాహరణకి ఒక క్రియ తీసుకుందాం, తిని అనేక క్రియను తీసుకున్నట్టయితే తిని, తిన్నాడు, తింటాడు, తింటున్నాడు అనేక ఆప్షన్లు 4 ఇచ్చాడు కింద. దీంట్లో సమాపక క్రియకు చెందనిది ఏదని అడగొచ్చు, లేదా అసమాపక క్రియకు చెందినది ఏదని కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇక్కడ భాషా భాగాల్లో భాగంగా క్రియని ఎక్కువగా ప్రశ్నలు అడిగేటానికి అవకాశం ఉందని చెప్పి, క్రియపై ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి ఇక్కడ. ఓకే, లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానివ్వండి, అసలు 8 మార్కులకి ఈ తెలుగు ప్రశ్న పత్రం వచ్చే అవకాశం ఉంది? ఓకే అండి, ఇక్కడ లాంగ్వేజ్ పండిట్స్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, ఇద్దరికీ కూడా మనకున్నటువంటి యొక్క ప్రశ్న పత్రం అనేది 80 మార్కులకు ఉంటుంది. ఈ 80 మార్కుల్లో భాగంగా 60 మార్కులకి తెలుగుకు సంబంధించిన ప్రశ్న పత్రం అనేది ఉండడం అనేది జరిగింది. దీంట్లో మెథడాలజీ మరియు కంటెంట్ 2 భాగాలుగా వేర్వేరు చేసినప్పుడు కంటెంట్కి వచ్చేసి 44 మార్కులకి ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మిగిలినటువంటి 16 మార్కులేమో
మనకి మెథడాలజీకి కేటాయించడం అనేది జరిగిందండి దీంట్లో. మరి ఈ కంటెంట్కు సంబంధించిన అంశాల్లో భాగంగా ఏముంటాయి అనేటువంటి అంశాన్ని మన దీంట్లో ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎల్పీ పరంగా చూసినప్పుడు మనకి కేవలం దాంట్లో 9 టాపిక్స్ మాత్రమే మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికే 11 అంశాలను ఇక్కడ మనకి ఇచ్చినట్టుగా మనకి ప్రశ్నపత్రంలో దాంట్లో గమనిస్తే సిలబస్లో గమనిస్తే మనకు అవగతమవుతుంది. కాబట్టి ఒక్కసారి సిలబస్ని గమనించండి. స్కూల్ అసిస్టెంట్కేమో 11 అంశాలు ఇచ్చారు, ఎల్పీ వాళ్ళకేమో 9 అంశాలు ఇవ్వడం జరిగింది. దీనిని వేరి చేసుకున్నప్పుడు వెయిటేజ్ ఏ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటే, మనకు స్కూల్ అసిస్టెంట్కి ఉండేది 44 మార్కులు కాబట్టి ఒక్కొక్క భాగం నుంచి మనకు 4 మార్కులు చొప్పున ఇవ్వవచ్చు. ఒక్కొక్కసారి క్లిష్టతరమైన అంశాలు లేదా ఎక్కువ లెంత్ ఉన్నట్టు అంశం అనిపించినప్పుడు ఒక మార్కు అటు ఇటుగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, ఈ ఎల్పీ వారికి క్వశ్చన్స్ అంటే ఏ అంశాలపైన ఎక్కువగా కవర్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఓకే అండి, మరి ఇక్కడ ఎల్పీ అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నప్పుడు దీంట్లో కూడా వచ్చేటువంటి అంశాలు ఏంటంటే, మనకి భాషా రూపాలు, భాషా భాగాలు, కవులు, అదేవిధంగా మనకున్నటువంటి యొక్క అంశాలు ఏవైతున్నాయో ఇతరత్ర అంశాలను ఒకసారి పరిశీలించడితే దీంట్లో భాషకు సంబంధించిన అంశాల మీద ఎక్కువగా ప్రశ్న అడుగుతున్నాయి. అంటే భాషాంశాలు అనే అంశం కూడా ప్రధానమైన అంశం, ఇక్కడ మనం గమనించుకోదగిన విషయం. భాషాంశాల విషయానికి వచ్చేసరికే దీంట్లో మనకి అతడు అడిగినట్టు అంశాలు ఏంటంటే, పదము నుంచి మొదలుకొని ప్రతి అంశం కూడా ఇక్కడ మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. అంటే పదము కానీ ఆ యొక్క వర్ణము, వర్ణం అనేది ఎలా ఏర్పడింది, ఆ వర్ణాలు ఏర్పడడానికి గల అంశాలు ఏంది, దాంట్లో కనుక ధ్వని, ధ్వని పుట్టుక అనేక అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి అదేవిధంగా ధ్వని అనేటువంటిది ఎలా పుట్టింది, దాని యొక్క ధ్వని ఉచ్చారణ విధానాన్ని బట్టి మన దీంట్లో అనేక రకాలుగా మనం చెప్పడం అనేది జరిగిందండి. మరి ధ్వని అనేటువంటిది పుట్టడానికి గల కారణం, ధ్వనికి సంబంధించిన పదాలు అనేటువంటి అంశాన్ని ఉచ్చారణ బట్టి కొన్ని రకాలుగా మనం ఇక్కడ విభజించుకున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో కంఠ్యాలు, తాళవ్యాలు అనేటువంటి అంశాలు ఏవైతున్నాయో, మూర్ధన్యము, ఇలాంటి యొక్క అంశాల మీద ప్రశ్న అనేది అత్యధికంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి యొక్క అంశం. కాబట్టి అభ్యర్థులు గమనించదగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ భాషాంశాలు అనేటువంటి అంశంలో ఎన్ని అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని గమనిస్తూ వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీంట్లో. మరి అదేవిధంగా మిగిలినటువంటి అంశాలు కూడా ఒకసారి చూసుకోవాలి. కేవలం భాషాంశాలు ఒక్కదానికే కాకుండా మిగిలిన అంశాలు కూడా, భాషా రూపాలు కావచ్చు, అదేవిధంగా మనకున్నటువంటి యొక్క భాషకు సంబంధించినటువంటి యొక్క ఇతరత్ర అంశాలు, ఇప్పుడు కవులు అనుకున్నాం మనం, ఆ కవులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటి మీద ఎక్కువగా ప్రశ్నలని మనం తరువుగా చూసుకున్నట్లయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనం ప్రధానంగా గమనించదగిన విషయం ఏంటంటే, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనకు వచ్చేసి 44 మార్కులకి ప్రశ్నలు ఇస్తారని చెప్పేసి ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది మనం. మరి 44 మార్కులకు సంబంధించి ఏ అంశాలు ఇస్తారనే అంశాన్ని ఒకసారి గమనించడానికి మనం ఇక్కడ ప్రయత్నం అనేటువంటిది చేద్దామండి. ఇది ఈ యొక్క ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి మరి ఎల్పీకి ఉన్న మధ్య ఒక చిన్న వ్యత్యాసంగా మనం ఇక్కడ గమనించవచ్చు అండి. ఓకే, సో భాష రూపాల గురించి ఇందాక మనం అనుకున్నాం, భాష రూపాలకు సంబంధించి ఎలాంటి అంశాలపైన వీళ్ళకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఓకే అండి, ఇక్కడ మనకు భాష అంటేనే భాషింపబడేదే భాష అన్నారు. అంటే మాట్లాడేటువంటిదే భాష అనే అర్థంలో చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. కాబట్టి మాట్లాడుతున్నటువంటి భాష, రాసేటువంటి భాషకి వ్యత్యాసం అనేది ఉంది ఇక్కడ మనకి. మరి రాసే భాషని ఆధారంగా చేసుకుని మనం దీన్ని అనేక వివిధ రూపాలుగా రూపాంతరం చెందించడం అనేది జరిగింది ఇక్కడ. మరి ఆ భాషకు సంబంధిత రూపాలు ఏమున్నవి అనే దాని మీద మనం ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మరి ఏమిటున్నాయి యొక్క రూపాలు అంటే, శాసన భాష అనే అంశాన్ని మన వాళ్ళు దీంట్లో పొందుపరచడం జరిగిందండి. మరి శాసన భాష అంటే ఏంది ఇక్కడ మనకి? శాసనాలలో రాయబడినటువంటి యొక్క భాషగా మనం దీంట్లో చెప్పడం జరిగింది. మరి శాసనాలు ఎప్పుడు వేయించబడ్డవి అంటే, రాజుల పరిపాలనా కాలం ఏదైతుందో ఆ రాజుల పరిపాలనా కాలంలో ఈ యొక్క శాసనాలని వేయించడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే దీంట్లో శాసనాలను మనం పరిశీలించినట్టయితే, నన్నయ్య కాలానికంటే ముందున్నటువంటి అంశం, నన్నయ్య కాలం తర్వాత ఉన్నటువంటి అంశం ఏదైతుందో ఈ రెండు అంశాలని ప్రధానంగా తీసుకుని శాసనాలను మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకంటే నన్నయ్య కంటే పూర్వం ఉన్నటువంటి భాషకి,
నన్నయ్య తర్వాత ఉన్న యొక్క భాషకి కొంత వ్యత్యాసం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి నన్నయ్యకు పూర్వం ఉన్న శాసనాలు ఏంటివి, నన్నయ్య అనంతరం ఉన్న యొక్క శాసనాలు ఏంటివి, దీంట్లో తొలి తెలుగు శాసనం ఏంటిది, అదేవిధంగా తొలి తెలుగు శాసనంలో గద్య శాసనం ఏంటిది, పద్య శాసనం ఏంటిది అనేక అంశాల మీద మనల్ని ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆ విధంగా మనం గమనించుకోదగినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి శాసనాలు అనేది క్రీస్తు శకం 575 నుంచి మనకి ఆధారాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శాసనాల మీద ఈ విధంగా ప్రశ్నలు అడగొచ్చండి. మరి మిగిలిన రూపాలు కూడా మనకి ఇందులో కనబడుతున్నాయండి. దీంట్లో మాండలికాలు అనే అంశం కూడా ప్రధానమైన అంశంగా మనకి మిగతా భాషా రూపాల గురించి మనం ముందుగా మాట్లాడుకునే ముందు ఒక కాల్ చూద్దామండి. ఓకే అండి. హలో. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్. మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు కుమార్ అండి. సారీ, శివకుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ సంగారెడ్డి నుంచి అండి. ఓకే, టీసెట్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారా, లైవ్స్ అన్ని? నేను ఇవాళనే ఫస్ట్ చూసాను. ఓకే, మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. మేడం చెప్పండి. అది కింద స్క్రోలింగ్ వస్తుంది కదా, టైమింగ్స్. అవును, అది బయాలజికల్ సైన్స్ అని ఉంది కదండి. అవును, ఇంకొకటి బయో సైన్స్ ఉంది. ఓకే, రెండు డిఫరెన్స్ అండి. శివకుమార్ గారు, ఇఫ్ డోంట్ మైండ్, మీరు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మంది టీసెట్ అని చెప్పి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. టీసెట్ యాప్ కూడా ఉంటుంది, మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏదైనా కమెంట్స్ కానీ సందేహాలు కానీ ఎలాంటివైనా ఉన్నట్లయితే ఆ యూట్యూబ్ ఛానల్లో లైవ్ కింద పోస్ట్ చేయండి, మీ డౌట్స్ అన్ని కూడా అక్కడ క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇది తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన లైవ్ కాబట్టి ఆ తెలుగు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కాల్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ యూట్యూబ్లో అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్, భాస్కర్ రెడ్డి గారు, మీరు భాషా రూపాల గురించి చెప్తున్నారు, మాండలికం గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే అండి, ఇక్కడ భాష అనేటువంటి అంశంలో భాగంగా మాండలికాలు అనే అంశాలు కూడా మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. మాండలికం అంటే ఏంటి, మనకి ఒక మండలానికి సంబంధించిన అంశంగా మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దీనిని ఆధారంగా చేసుకుని మనకి మాండలికాలని 4 అంశాలుగా ప్రధానంగా రూపొందించడం అనేది జరిగింది. దీంట్లో పూర్వమండలం అని, మధ్య మండలం, అదేవిధంగా మనకి ఉత్తర మండలం, అదేవిధంగా దక్షిణ మండలం అని చెప్పేసి 4 మండలాలను విభజించేశారు. మరి దీంట్లో ప్రశ్న అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ చోడి అనేటువంటి యొక్క పదాన్ని ఏ మండలంలో ఉపయోగిస్తారు అని కూడా మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ, అంటే పూర్వమండలం. మరి పూర్వమండలంలో చోడి అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఇది ఇతర మండలాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారు అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రాగికి సంబంధించినటువంటి యొక్క అంశం ఏదైతుందో, రాగి పిండికి సంబంధించిన అంశం, రాగి అనే అంశం ఏదో, దాన్ని చోడి అనే అంశంగా అడిగేటట్టు అవకాశం ఉంది. మనం ఎక్కువగా ఇక్కడ గమనించదగింది ఏంటంటే తెలంగాణ మాండలిక పదాలు అనేవి మనం అత్యధికంగా గమనించుకోవాలండి. మనం కొన్ని కూరగాయల పేర్లు మనం ఇక్కడ చెప్పుకునే సందర్భంలో పుంటికూర అని, అదేవిధంగా అనింగపు కాయ అనే అంశాలు మనం ఎక్కువగా విన్నాము. అదేవిధంగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి అంశాలు కూడా వాటి మీదనే ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. మరి పుంటికూర అనేటువంటి అంశాన్ని తెలంగాణలో పిలిస్తే మరి ఇతర మండలాలు ఏమంటారు అనేటువంటి విషయం మీద కూడా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ మండలంలో ఏమంటారు అనే విషయం అడుగుతారు, లేదా గోగాకు అనే పదాన్ని ఏ మండలంలో ఉపయోగిస్తారు అని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఏ మండలంలో ఏ పదాన్ని ఏ విధంగా పలుకుతారు, పిలుస్తారనే విషయాన్ని ఒక లిస్టు రూపంలో మనకి చెప్పుకోవడం అనేది జరిగిందండి. కాబట్టి దాన్ని ఒకసారి అందరు కూడా అభ్యర్థులు గమనించగలరని చెప్పేసి మనం ఇక్కడ వేడుకోవడం అనేది జరుగుతుందండి. ఇది ఓకే, అంటే ఎక్కడెక్కడ ఏ ఏ పేర్లతో పిలుస్తారనే దానికి సంబంధించి ఒక లిస్ట్ ఉంటుందంటారు. అవును, దాన్ని అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి. అవునండి. సో దీనికి సంబంధించి ఎన్ని మార్క్స్కి, ఎన్ని మార్క్స్కి మనకి క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది? ఓకే అండి, ఇక్కడ మనకు భాషా రూపాలు అనేటువంటి అంశాన్ని గమనించినప్పుడు ఒక 4 మార్కులకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. ఒక్కొక్క మార్కుకి మనకి 2 ప్రశ్నలు చొప్పునిస్తాడు, ఒక ప్రశ్నకి అరమార్కు చొప్పునిస్తాడు. కాబట్టి దాదాపు 8 ప్రశ్నల వరకు మనకి రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే అక్కడ ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి ఉంటుంది, ఖచ్చితంగా 4 ఇస్తారా అనేటువంటి అంశం మనం నిర్ధారణ చేయలేం.
అక్కడ టాపిక్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో 5 ఇవ్వడానికి అవకాశం ఉంది. టాపిక్ తక్కువ ఉంది అనుకోండి, 3 మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ యావరేజ్గా మనం గమనించుకున్నప్పుడు మాత్రం 4 మార్కులకు ఇవ్వడానికి అవకాశం ఉంది. 4 మార్కులు అంటే 8 ప్రశ్నలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ భాషా రూపాల్లో శాసన భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక భాష, ప్రామాణిక భాష, అదేవిధంగా ప్రసార మాధ్యమాల భాష అని చెప్పేసి అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ మనకు ఉన్నటువంటి దాదాపు 6 రూపాలలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి 6 రూపాలను కూడా గమనించినట్లయితే దీంట్లో ఒక్కొక్క రూపం నుంచి ఒక్కొక్క ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న 6 రూపాలను కూడా గమనించగలరని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుందండి. సో ఈ 6 రూపాలని కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది తప్పనిసరిగా అండి. సో ఇందులో నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు కాబట్టి మొత్తం కూడా మనం ప్రిపేర్ అయ్యి పెట్టుకోవాలంటారు అభ్యర్థులు. అవునండి, ఖచ్చితంగా. కవిత్వం విషయానికి వస్తే మనకి కవిత్వం అనేది ఒకటే రకం అని చాలా మంది అనుకుంటారు. ఆధునిక కవిత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఆధునిక కవిత్వం అంటే ఏంటి? ఓకే అండి, ఇక్కడ మరి కవిత్వం అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మనం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని వివరిస్తూ చెప్పేటువంటి అంశంలో భాగంగా కవిత్వాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో కవిత్వం అనేది అనేక రకాలుగా కనిపిస్తుందండి మనకి. ఇక్కడ ఆధునిక కవిత్వం అన్నాం, ఇక్కడ దీంట్లో మనకి ఇంకా భావ కవిత్వం అని, అదేవిధంగా స్త్రీలకు సంబంధించిన అంశం స్త్రీ కవిత్వం అని, స్త్రీవాద కవిత్వం అనే అంశాన్ని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మన ప్రశ్న అడిగేటువంటి ఏరియా ఎక్కడి నుంచి అడగవచ్చు అనే అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఏమంటారంటే కవిత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి యొక్క వాదం ఏది లేదా అంశం ఏది అని చెప్పేసి కూడా ప్రశ్న అడగవచ్చండి. ఇక్కడ షాక్ ట్రీట్మెంట్ అనే అంశం కనబడగానే మనం గమనించవలసిన విషయం ఏంటంటే దీనికి దిగంబరులు అనే అంశాన్ని గమనించుకోవాలి. కాబట్టి దిగంబర కవిత్వం నుంచి కూడా ప్రశ్న అడిగేటానికి అవకాశం ఉందండి. దిగంబర కవిత్వాన్ని రాసినటువంటి వారు ఎవరు, ఆ కవులకు సంబంధించిన పేర్లేంటి, వాళ్లకు ఉన్నటువంటి ఇతర పేర్లేంటివి అనే అంశాలు, మరి వారికి సంబంధించిన రచనలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన అంశాలు కూడా అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాలి. ఇందులో భావ కవిత్వం అనే అంశం చెప్పుకున్నాం, ఇక్కడ స్త్రీవాద కవిత్వం అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకొక ప్రశ్న ఏంటంటే మనకు సహజంగా స్త్రీవాద కవిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే మనకి ఒక కవయిత్రి చెప్పారు ఏమంటున్నారంటే పెళ్లి అనేటువంటిది మనకి దేనితో సమానం అనే అంశాన్ని తను చెప్పిన సందర్భంలో వివాహం అనేది నరకంతో సమానం అంటారు. ఓకేనా, మరి మొగుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అనే అంశాన్ని మనకి చెప్పిన సందర్భంలో భార్య అతనికి బానిసగా ఉండిపోవాల్సిన అవసరం ఏర్పడింది అనే అంశాన్ని ఆమె అందులో వివరించడం అనేది జరిగింది. కాబట్టి వివాహ బంధాన్ని గురించి ఇంత చక్కగా చెప్పినటువంటి కవయిత్రి ఎవరు అనే అంశాన్ని అడిగే అవకాశం ఉంది మనకు. సావిత్రి అనేటువంటి రచయిత్రి ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. మరి ఆమె దేనిలో ఈ యొక్క అంశాన్ని పొందుపరిచిందంటే బందిపోటు అనేటువంటి అంశంలో, రచనలో ఈ యొక్క అంశాన్ని మనకు తెలియచేయడం జరిగింది. ఇట్లా స్త్రీవాద కవిత్వం కొరకు కృషి చేస్తున్నటువంటి రచయిత్రులే కాకుండా రచయితలు కూడా ఉన్నారు మనకి. మరి ఆ రచయితలు ఎవరు అనే అంశం మీద కూడా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో చలం గారిని ప్రధానంగా చెప్తారు మనకి. కాబట్టి చలం గారు ఏ యొక్క రచనలో స్త్రీవాదానికి సంబంధించిన అంశాలని పొందుపరిచారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి స్త్రీవాద కవిత్వం అంటే కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా అంటే కవులు కూడా ఇక్కడ ఆమె యొక్క వాదాన్ని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన రచనలు ఏమున్నాయి అనే విషయాన్ని కూడా అభ్యర్థులు ఇక్కడ తప్పనిసరిగా గమనించుకుంటే మనకి ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది స్త్రీవాద కవిత్వానికి సంబంధించిన అంశం. దీంట్లో ఇంకొక కవిత్వం ఏంటంటే మనకి విప్లవ కవిత్వం అనే అంశం ఉందండి. మనకి విప్లవ కవిత్వంలో పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవరు అనే విషయం మనం గమనించినట్లయితే శ్రీశ్రీ గారు మనకి ఎక్కువగా కనిపిస్తుంటారు మనకి. మరి శ్రీశ్రీ గారితో పాటు మనకు ఉన్నటువంటి అనేక మంది కవులు ఉన్నారు. ఇందులో మనకు కాళోజీ గారిని కూడా మనం చేర్చుకోవడానికి అవకాశం ఉందండి. మరి శ్రీశ్రీ గారు ఏమన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇందులో భాగంగా ఆధునిక కవిత్వంలో భాగంగా మనం బాగా గమనించదగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే తెలంగాణకు సంబంధించిన వారిని మనం ఇక్కడ బాగా గమనించుకోవాలి. ఎందుకంటే తెలుగు మీద ప్రశ్నలు అనేటువంటి అంశం వస్తున్నాయి, ఆ ప్రశ్న పత్రంలో కొంత మార్పు ఉన్నది మనకి, ఎక్కడ మార్పు ఏం లేదండి, మనకు టాపిక్స్ చెప్పారు. కానీ తెలంగాణకు సంబంధించిన అంశాలు ఎక్కువగా చదవండి అనే అంశాన్ని మనకి దాంట్లో స్ట్రెచ్ చేసి మరీ చెప్తున్నారు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన కవులు, వాళ్ళకి సంబంధించిన రచనలు అనే అంశాన్ని ఈ వాదాలలో భాగంగా కవిత్వంలో భాగంగా చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో మరి తెలంగాణ కవిత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అనే విషయాన్ని గమనిస్తే మనకు దాశరథి గారు కనిపిస్తారు మనకి సహజంగా. మరి దాశరథి గారు ఏమన్నారు ఇక్కడ అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఏమంటారు వారు మనకు అంటే నిజాం రాజు జన్మ జన్మాల భూజు అన్నారు. మరి ఈ మాట అన్నది ఎవరు
అనేటువంటి అంశాన్ని మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలు గమనించాలి. మరి తాజ్ మహల్ అనేటువంటి అంశం నిర్మాణం చేయడానికి ప్రయత్నించింది ఎవరు అంటే కూలీలు అంటారు. మరి తాజ్ మహల్ని కూలీలు నిర్మాణం చేసేటప్పుడు ఎంతమంది బలైపోయారనే అంశం మీద కూడా కవిత్వాన్ని చక్కగా వివరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి యొక్క అంశాలు ఏవైతే అవి ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి అక్కడక్కడ. కాబట్టి వాటిని అభ్యర్థులు గమనించి చదువుకున్నట్లయితే ఈ యొక్క కవిత్వం అనే అంశంలో భాగంగా మన ప్రశ్నల్ని అన్ని కూడా చేయడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ. అయితే ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగా మనం ఆధునిక కవిత్వానికి సంబంధించి కేవలం స్త్రీవాద కవిత్వం మీదనే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా, ఇతర అంశాలు కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుందంటారా? లేదండి, ఇక్కడ స్త్రీవాద కవిత్వం అని కాదు, ఇక్కడ అన్ని కవిత్వాలు భావ కవిత్వం అనే అంశం నుంచి మొదలు పెట్టుకుని స్త్రీవాద కవిత్వం అవుతుంది, విప్లవ కవిత్వం అవుతుంది, కానీ అదేవిధంగా దళిత వాద కవిత్వం అనే అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద ప్రశ్నలు అడిగేడానికి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు గమనించాలి ఇక్కడ. మరి దళితవాద అంశానికి సంబంధించినటువంటి రచనలు ఏమున్నాయి, దళితవాద కవులు ఎవరున్నారు, దీన్ని బలపరిచినటువంటి వారు ఎవరున్నారు అనే అంశాల్ని అభ్యర్థులు ఇక్కడ తప్పనిసరిగా గమనించవలసిన అవసరం ఉందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. కాబట్టి ప్రతి అంశం నుంచి కూడా ప్రశ్న అడుగుతాడు ఇక్కడ, అన్ని కవిత్వాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా విద్యార్థి తప్పనిసరిగా గమనించవలసిందిగా ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. ఏ కవుల గురించి అడగచ్చు అంటారు ఎగ్జామ్ లో? ఓకే అండి, మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం తెలుగుకు సంబంధించినటువంటి యొక్క సబ్జెక్ట్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఆ ప్రశ్న పత్రం అనేది ఏ విధంగా రాబోతుంది అనే అంశాన్ని గమనించే ముందుగా సిలబస్ అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనించుకోవాలండి. మరి సిలబస్లో భాగంగా మనకిచ్చిన యొక్క టాపిక్స్ ఏంటివి అంటే ఇందులో మొదటి అంశాన్ని మనం ఒకసారి గమనిస్తే కవులు అనే అంశమే ప్రధానమైన అంశంగా దీంట్లో చెప్పడం అనేది జరిగింది. మరి ఈ కవులు అనేటువంటి అంశంలో భాగంగా ఎవరికి సంబంధించిన అంశాలు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. మరి తెలుగుకు సంబంధించినటువంటి అంశాన్ని గమనించినప్పుడు కవులు అనే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఇందులో ప్రధానంగా మనం గమనించదగినటువంటి యొక్క కవులు ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనిద్దామండి. మరి దీంట్లో ప్రాచీన కవులు ఆధునిక కవులు అనేటువంటి అంశం ప్రధానమైన అంశం అండి ఇక్కడ. మరి ప్రాచీన కవులు అంటే మనకు పురాతన కాలం నాటిక అంశాల నుంచి మనం పరిశీలించుకోవాలండి ఇక్కడ. అంటే మనకి ఉన్నటువంటి అంశాలు ఏంది, ఇతిహాసం, అదేవిధంగా పురాణాలు అనే అంశాలను ఇక్కడ గమనించుకోవాలి. ఆనాటి నుంచి మనకి ఎక్కడైతే మనకు ప్రాచీన కవిత్వం అనేది అంతరించిపోతుందో, వ్యవహారిక భాష అనేది అమల్లోకి రాబోతుందో, ఆ అంశం వరకు ఉన్న యొక్క కవులందరూ కూడా ప్రాచీన కవులుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి తర్వాత నేటి కాలంలో ఉన్న వారిని ఆధునిక కవులుగా మనం ఇక్కడ చెప్పుకునేటట్టు అవకాశం ఉంది. మరి ప్రాచీన కవులకు సంబంధించి ఎవరున్నారు, దేనిపై ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఇందులో తెలుగు పాఠ్య పుస్తకాల్ని ప్రధానంగా గమనించవలసిందిగా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. వారు చెప్పారు కూడా మరి 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు గమనిస్తే అందులో ఉన్నటువంటి కవుల మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు అనేక సార్లు చెప్పిన సందర్భాలు కనబడుతున్నాయి మనకి. కాబట్టి తెలుగు పాఠ్య పుస్తకాలు ఉన్న కవులు ఎవరెత్తున్నారో వారిని మనం పరిశీలించుకోవాలి. ఇందులో ప్రాచీన కవులను మనం గమనించినట్లయితే ఇందులో నన్నయ్య గారు ప్రధానమైన వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి నన్నయ్య గారు ఏ అంశాన్ని రాస్తారు ఇక్కడ అనేటువంటిది ప్రధానమైన అంశం. ఎందుకంటే మహాభారతానికి అంశాన్ని సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు అని చెప్పేసి మనకు తెలుసు. మరి దాన్ని తెలుగులోకి అనువదించుకోవాలి అంటే కవిత్రయం అంటారు. మరి కవిత్రయంలో మొదటి వ్యక్తి ఎవరని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నన్నయ్య గారి గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలండి. మరి నన్నయ్య గారు ఏ శతాబ్ది వాడు అనే అంశంలో మనకి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ 11వ శతాబ్ది అనే అంశాన్ని మనం ఇక్కడ కాలంగా తీసుకుని చెప్పుకుంటాం. మరి వీరికి ఉన్నటువంటి బిరుదులు ఏంటివి, వీరి యొక్క రచనలు ఏంటివి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రశ్నల రూపంలో అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రాచీన కవులకు సంబంధించి మొదటి వ్యక్తి ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. మరి నన్నయ్య అనే వ్యక్తి మనకి రెండు ప్రాంతాల మిళితంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించిన విషయాన్ని చూస్తే పొన్నగంటి తెలగన అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ మనకు ప్రధానమైన కవిగా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. మరి ఈ విధంగా ప్రాచీన కవులకు సంబంధించిన అంశం అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుందండి ఇది. ఓకే, సో భాస్కర్ రెడ్డి గారు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అంశాలు వచ్చి ఈ అభ్యర్థులకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే భాషా రూపాలు, అలాగే ఆధునిక కవిత్వం గురించి మనం చర్చించుకున్నాం. అసలు ఈ తెలుగు ఎగ్జామ్ కి సంబంధించి
తెలుగు సిలబస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ ఏ అంశాలు ఉంటాయి ఇందులో, ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? ఓకే అండి, మరి ఈ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మనకు ఆధునిక కవి మనకు ఆధునిక కవులు అనే అంశం కూడా ఉన్నారని చెప్పేసి ఇప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది. మరి ప్రాచీన కవులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒక రెండు మాటలు చెప్పుకున్నాం. మరి ఆధునిక కవులు, ఆధునిక కవుల్లో భాగంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి పాఠ్య పుస్తకాల్లో కేవలం తెలంగాణ కవులనే ప్రచురించడం జరిగింది. ఒక్కరిద్దరినే, ఇతరత్ర కవులు ఉన్నారు, ఆ ఒక్కరిద్దరిని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే వారు భాషకు విశేషమైన కృషి చేసిన వారు కాబట్టి వారిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ గుర్రం జాషువా గారు ఉన్నారు. మరి గుర్రం జాషువా గారు భాషకు విశేషమైన ప్రాచుర్యంలోకి ఉన్నారు కాబట్టి వారిని కూడా ఇక్కడ మనం ప్రశ్న రూపంలో చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఆధునిక కవులు ఎవరున్నారు అనే విషయంలో ఇందులో అతి ముఖ్యమైన వారు ఉన్నారు అనే విషయం మనం ఒకసారి గమనించినట్లయితే ఇందులో దాశరథి కృష్ణమాచార్యులు గారు అనుకున్నాం. వారి యొక్క సోదరులు వెనుక దాశరథి రంగాచార్యులు గారు కూడా చాలా ప్రధానమైన వ్యక్తి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి దాశరథి రంగాచార్యుల వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు, అంటే మన ముందు ఈ మధ్య కాలం వరకు ఉండిపోయిన వ్యక్తి కాబట్టి అతని మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో చిల్లర దేవుళ్ళు అనేటువంటి యొక్క నవలని రాసిన కవి ఎవరు, చిల్లర దేవుళ్ళు అనే నవలను రాసిన యొక్క కవి ఎవరు అని అడగడానికి అవకాశం, రచయిత ఎవరని అడగడానికి అవకాశం ఉంది. మరి చిల్లర దేవుళ్ళు అనేది నవలనే దాన్ని సినిమా రూపంలో కూడా తీయడం జరిగింది మనకి, కాబట్టి చాలా ప్రధానమైన అంశం కాబట్టి దీని మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుందండి. మరి అతని యొక్క ఆత్మకథ ఏంది, అంటే జీవనయానం అనేటువంటి యొక్క అంశంలో భాగం కూడా మనం దీంట్లో చెప్పుకోవడం అనేది జరిగింది. మరి ఆత్మకథ అనే అంశం వచ్చింది కాబట్టి ఇక్కడ వివిధ ప్రక్రియలను కూడా మనం గమనించుకోవాలండి. ఇక్కడ అంటే సాహిత్య ప్రక్రియలు మనకు భాషలో ఏముంటాయంటే ఇంకా సాహిత్య ప్రక్రియలు అనే అంశం కూడా ఉండడం జరుగుతుంది. సాహిత్య ప్రక్రియలో భాగంగా ఏముంటాయి మనకు అంటే దీంట్లో ప్రాచీన కాలం నాటి యొక్క ఇతిహాసాలు, పురాణాలు, ప్రబంధాలు అనే అంశంతో పాటు నేటి కాలంలో ఉన్నటువంటి వ్యాసం, ఆత్మకథ, జీవిత చరిత్ర అనేటువంటి అంశాలు కూడా ప్రధానమైన అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆత్మకథ అనే అంశం తీసుకున్నప్పుడు జీవనయానం అనేటువంటిది ఎవరి యొక్క ఆత్మకథ అనే అడిగక అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆధునిక కవులు అనే వ్యక్తులని మనం ప్రధానంగా ఇక్కడ చూడాలి. ఇందులో నాగొడవ అనేటువంటి యొక్క రచన ఎవరికి సంబంధించింది, ఏ కవికి సంబంధించింది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి నాగొడవ అనేటువంటిది ఎవరికి సంబంధించింది అనే విషయాన్ని మనం గమనించినప్పుడు దీంట్లో మనకి కాళోజీ గారు గుర్తుకు రావాలి వెంటనే. గొడవ అనగానే ఏమంటే కాళోజీ గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని నేను సహించలేని అంశాన్ని ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆధునిక కవులు, ప్రాచీన కవుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇందులో ప్రక్రియలు అంటున్నాం మనం. ప్రక్రియలో భాగంగా ఆత్మకథ, జీవిత చరిత్ర అనేటువంటి అంశాలు మన ముందు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలి అభ్యర్థి. మనకి ప్రబంధం అంటే ఏంది, పురాణం అంటే ఏంది, అదేవిధంగా మనకి ఉన్నటువంటి వ్యాసం, అదేవిధంగా జీవిత చరిత్ర, విమర్శ అనేటువంటి అంశాలు ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకోవడం అనేది జరిగిందండి. ఇది మనకు ఆధునిక కవిత్వం అయితుంది, వివిధ ప్రక్రియలకు సంబంధించిన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. మరి ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం అనేటువంటి అంశాన్ని మనం గమనించినటువంటి యొక్క సందర్భంలో మనకు ప్రాచీన కవిత్వంలో ఉండేటువంటి అంశాలు ఏంటివి అనే అంశాన్ని ఒకసారి చూద్దాం. మరి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక నిమిషం మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దామండి. ఓకే, సో ఆధునిక కవిత్వం గురించి మాట్లాడుకుందాం అంటారు. అవునండి, మరి ఇక్కడ ప్రాచీన కవిత్వం అన్నాము, ఆధునిక కవిత్వం అంటున్నాము, ఈ రెండింటికి అసలు తేడా ఏంటి, అందులో ఏ అంశాలు ఉంటాయి, ఇందులో ఏ అంశాలు ఉంటాయి చెప్పండి. ఓకే అండి, రైట్. మరి ప్రాచీన కవిత్వం అనేటువంటి అంశాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఛందస్సు అనేటువంటి అంశం, నియమబద్ధమైన ఛందస్సు అనే అంశాలు అనేటువంటి మనకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఛందస్సు అనేటువంటి అంశంతో కూడుకొని, నియమబద్ధమైన అంశాలతో కూడుకొని, అలంకారాలతో కూడుకొని రాయబడేటువంటి అంశం ఏదైతుందో దాన్ని ఇక్కడ మన ప్రాచీన కవిత్వంలో భాగంగా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గ్రంథస్థమైన అంశాలని ప్రాచీన కవిత్వంలో భాగం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులు మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయం ఏంటంటే ప్రాచీన కవిత్వంలో భాగంగా ప్రబంధాలు కానీ పురాణాలు కానీ ఏమున్నవి, వాటికి సంబంధిత రచనలు ఎవరు చేశారు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకుంటే బాగుంటుంది. మనం ఆధునిక కవిత్వంలో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాక
కవితా గేయం ఇలాంటి అంశాలు ప్రక్రియలు వివిధ ప్రక్రియలు దీంట్లో భాగంగా రావడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. ఇది ప్రాచీన కవిత్వానికి ఆధునిక కవిత్వానికి మధ్య ఒక చిన్న వ్యత్యాసంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది దీనికి సంబంధించిన సమాచారం అండి. ఓకే, ఇంకా ఏ అంశాలు మనకి ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఓకే రైట్ అండి, మీరు చెప్పినటువంటి యొక్క అంశంలో భాగంగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి ప్రధానంగా వ్యాకరణ అంశాలు ఉంటాయండి దీంట్లో. మరి వ్యాకరణ అంశాల్లో భాగంగా ఏముంటాయి అనేటువంటి ఒక విషయాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. మరి వ్యాకరణ అంశాల్లో భాగంగా ఏముంటాయంటే సందులు సమాసాలు అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి సందులు సమాసాలకు సంబంధించిన అంశంలో భాగంగా ఏ అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి అనే విషయాన్ని ఒకసారి గమనిద్దామండి. మరి సందులు అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే దీంట్లో సంస్కృత సందులు మరియు తెలుగు సందులు అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చండి. సంస్కృత సందులో భాగంగా మనకు ఉండేటువంటి ఒక అంశాలు ఏంటివి, తెలుగు సందులో భాగంగా ఉండేటువంటి ఒక అంశాలు ఏంటివి అనేది దీంట్లో ప్రధానంగా గమనించదగినటువంటి ఒక విషయం. సంస్కృత సందుల్లో భాగంగా ఉండేటువంటి ఒక అంశాలు మనం ప్రధానంగా గమనించదగినది సవర్ణ దీర్ఘ సంధని, గుణ సంధని, యనాదేశ సంధని, వృద్ధి సంధి అని చెప్పేసి అందులో భాగంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రశ్న అడిగేటువంటి యొక్క అంశం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఒకసారి గమనించాలండి అభ్యర్థులందరూ కూడా. మరి దీంట్లో భాగంగా ప్రశ్నలు అనేటువంటివి ఎలా అడుగుతారంటే ఒక ప్రశ్న మనకి ఒక అంశం ఇస్తారు. ఇక్కడ దేవ ప్లస్ ఆలయం, దేవాలయం అనేటువంటి ఒక అంశం ఉంది మనకి. మరి దేవ ప్లస్ ఆలయం అనేటువంటి ఒక అంశాన్ని గమనించినప్పుడు ఇది ఏ సంధి రూపం అని అడగడానికి అవకాశం ఉంది, లేదా దేవాలయం అనే అంశం ఇచ్చి దీన్ని విడదీస్తే ఏమవుతుంది అనే ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు సంబంధించినటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి. ఇది మనం అభ్యర్థులందరం కూడా తప్పనిసరిగా గమనించదగినటువంటి ఒక విషయంగా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా తెలుగు సందులు అనేటువంటి ఒక అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో భాగంగా మనకి అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి అనేక అంశాల్లో భాగంగా మనకు ప్రధానంగా ఉండేటువంటి అంశాలుగా చెప్పవచ్చు. కాబట్టి సందులు అనేటువంటి విషయాన్ని రెండు అంశాలుగా అభ్యర్థులు గమనించి చదువుకోవాలి. ఇక్కడ చిన్న ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు అప్పుడప్పుడు, ఓకేనా, ఆట ఆడు అనేటువంటి పదం దేనికి సంబంధించింది అని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆట ప్లస్ ఆడు అనేటువంటిది ఇక్కడ విడదీస్తే అవుతుంది. కాబట్టి ఇది ఏ యొక్క సంధికి సంబంధించిందని ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ఇక్కడ గమనించుకొని చదువుకోవాలండి. అంటే సంస్కృత పదాలతో ఏర్పడితే సంస్కృత సందులని, తెలుగు పదాలతో ఏర్పడితే తెలుగు సందులు అనే విషయాన్ని మనం అభ్యర్థులు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది సందులకు సంబంధించిన సమాచారం అండి. సుభాస్కర్ గారు, మరి ఛందస్సు గురించి ఏమైనా అంశాలు ప్రేక్షకుల కోసం చెప్తారా? ఓకే అండి, ఇక్కడ మనకి ఛందస్సు అనేటువంటిది చాలా ప్రధానమైన అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి ఛందస్సులో భాగంగా ఏముంటాయి మనకి అనే విషయాన్ని ఒకసారి అభ్యర్థులు గమనించాలి. ప్రశ్న కూడా ఎలా అడుగుతాడు అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. మనల్ని ప్రశ్న అడిగేటువంటి అంశం ఏంటంటే సహజంగా భరణ భబరవ అనేటువంటి గణాలు దీనికి సంబంధించినవి. అంటే ఇక్కడ ఛందస్సులో భాగంగా ఏ అంశాలు ఉన్నాయి మనం గమనించుకోవాలి. మొట్టమొదటగా ఛందస్సు అనగానే ఇక్కడ మూడు అంశాలు కనబడతాయండి, వృత్తాలు, జాతులు, ఉపజాతులు అనే అంశాలు మనకి దీంట్లో కనిపించడం జరుగుతుంది. మరి వృత్తాలలో భాగంగా ఏ అంశాలు వస్తాయి, జాతులలో భాగంగా ఏమొస్తాయి, ఉపజాతుల్లో భాగంగా ఏమొస్తాయి అనేటువంటిది ప్రశ్నని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు గమనించుకోదగిన విషయంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. వృత్తాలు ప్రధానంగా ఎన్ని ఉన్నాయి అనే అంశాన్ని ప్రశ్న అడగవచ్చు మనకి. కాబట్టి దీంట్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం అనే అంశాలు ప్రధానమైన అంశాలుగా గమనిస్తాం. కాబట్టి వృత్తాల్లో భాగంగా నాలుగు అంశాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్రింది వానిలో వృత్తానికి సంబంధించింది కానిదేది అని ప్రశ్న అడగవచ్చు, లేదా అయినదేది అని ప్రశ్న అడగవచ్చు, లేదా ఉత్పలమాల అనేటువంటిది ఏ పద్య లక్షణానికి చెందింది అని అడగడానికి అవకాశం ఉంది. ఇందులో మనకి ఏ గణాలు వస్తాయనే మీద దాని మీద ప్రశ్న అడగవచ్చు, లేదా ఎన్ని అక్షరాలు ఉంటాయి అనే దాని మీద మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రాసనియమం ఉన్నదేది లేనిదేది అనే అంశం మీద కూడా మనల్ని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇక్కడ అభ్యర్థి గమనించాలి, 20 అక్షరాలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మనకి రెండు అంశాలు ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ అభ్యర్థి గమనించాలి. మరి 20 అక్షరాలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఏమున్నాయి మనకు దీంట్లో అంటే, ఉత్పలమాల అనేది ప్రధానమైన అంశంగా మనం ఇక్కడ గమనించడం జరిగినటువంటి అంశం ఇది. దీంతోపాటు మరొక అంశం ఉంటుంది కాబట్టి దాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా ఇక్కడ గమనించుకుంటే దేనికి ఏది వస్తుంది అనేది తెలిసిపోతుంది. ఉదాహరణకి మనకి ఛందస్సుల భాగం ఇంకా ఏమడగొచ్చు అంటే, మనకు ఒక గణాన్ని ఇచ్చే ఉదాహరణకి గురువు లఘువు లఘు ఇది ఏ గణానికి సంబంధించింది అని అడగవచ్చు. కింద ఆప్షన్లు ఇస్తారు, నాలుగు ఆప్షన్లు, భగనము, రగనము, తగనము, జగనం అని చెప్పేసి ఈ విధంగా నాలుగు ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థి చదువుకునే సందర్భంలో గురువు లఘువు లఘు అనేది దేనికి సంబంధించిందో గమనించుకోవాలి. గమనించుకోవాలంటే మనకందరూ కూడా ఒక వృత్తం అనేటువంటిది ఉంటుంది మనకి, మనందరం ఎక్కడ నేర్చుకున్నా కూడా ఆ వృత్తాన్ని మొట్టమొదటిగా నేర్పిస్తారు. కాబట్టి ఆ వృత్తానుసారం యగనం అంటేంది, భగనం అంటేంది, సగనం అంటేంది, నగనం అంటేంది, ఈ గణాలు అనేటువంటి అంశం తెలుసుకొని దేనికి ఏది వస్తుందో గమనించుకోవాలండి. ఇది గణానికి సంబంధించింది. అట్లనే దీంట్లో భాగంగా మనకు ఉండేటువంటి అంశం ఏంటంటే, ఇంకా మూడు అక్షరాల గణాలు, నాలుగు అక్షరాల గణాలు అనే అంశాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. మూడు అక్షరాల గణాలని, నాలుగు అక్షరాల గణాలని ఆధారంగా చేసుకుని మనకు ఇంద్రగణాలు, సూర్యగణాలు అనేటువంటి కూడా విభజన చేయడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థి చదివేటప్పుడు ఏం చేయాలంటే, ఛందస్సు అనగానే గురువు అంటే ఏంది, లఘు అంటే ఏంది అనే అంశం నుంచి మొదలుకొని గురువు లక్షణాలు ఏంటివి, లఘువు లక్షణాలు ఏంటి అనే అంశం చూస్తూ, మరి గురువు లఘువుని ఆధారంగా చేసుకుని దాన్ని ఎన్ని విధాలుగా విభజన చేశారు, ఏకమాత్ర గణాలు, ద్విమాత్ర గణాలు, త్రిమాత్ర గణాలు, చతుర్మాత్ర గణాలు అనే అంశాన్ని మనం చదువుకోవాలి. ఏ మాత్ర గణాలు ఎలా వస్తాయి అనే అంశం గమనిస్తూ వీటి ఆధారంగా వాటిని ఎన్ని భాగాలుగా విభజన చేశారు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇంద్రగణాలు, సూర్యగణాలు అని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇంద్రగణాలు ఏంటివి, సూర్యగణాలు ఏంటివి అనే అంశాన్ని ఒకసారి చూసే ముందుగా మనం వీటిని ఆధారంగా చేసుకుని పద్యాన్ని అనేక రకాలుగా విభజన చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందులో జాతులు, ఉపజాతులు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. ఈ జాతులు ఉపజాతుల్లో భాగంగా మనకి ఇంద్రగణాలు, సూర్యగణాలు ఉపయోగిస్తారు. ఇదే మనకు వీటి మధ్య ఉన్న వ్యత్యాసం. వృత్తాలకి అదేవిధంగా వీటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంది అన్నప్పుడు ఇదే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే వృత్తాలు అంటేనే ఒకే అంశం మరల మరల వస్తుంది. మనం ఏదైతే అక్షరము వస్తుందని చెప్పామో నియమానుసారం అవే వస్తాయి. భరణ భభరవ అంటే ఒకటో పాదంలో అదే వస్తుంది, రెండో పాదంలో అదే వస్తుంది, మూడో పాదంలో అదే వస్తుంది, నాలుగో పాదంలో అదే వస్తుంది. ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు మనకి. అట్నే చంపకమాల తీసుకుంటే నజభజ జజర అన్నారు. మరి దీంట్లో కూడా ఎక్కడ కూడా మనకి వ్యత్యాసం అనేది లేదు. ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం. శార్దూలం మత్యభాలను గమనించినప్పుడు కూడా అదే విధంగా కనిపిస్తుంది. అక్షరాల నియమం కొంచెం తేడా ఉంటుంది. ఒక దాంట్లో 19, ఒక దాంట్లో 20, మనకు దాంట్లో ఇట్లా అక్షరాల నియతి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఇది నేర్చుకునే ముందు ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే, యతి అంటేంది, ప్రాస అంటేంది అనే అంశాలు కూడా దీంట్లో ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉందండి. మరి ఈ ఛందస్సులో ఈ యొక్క అంశాలు ప్రధానమైన అంశాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. యతి ప్రాసలు అనే అంశాన్ని ఓకే. సో ఛందస్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మీరు వ్యూవర్స్ కోసం ఇచ్చారు. అలాగే అలంకారాలకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఎగ్జామ్ లో ఒకసారి చెప్తారా? ఓకే అండి. ఇక్కడ మనకి ఛందస్సులో భాగంగా మనం చూసినప్పుడు ఎత్తి, ప్రాస గురించి మనం మాట్లాడుకున్నాం. సరే, ఇక్కడ ఎత్తి అంటే మనకు సహజంగా మొదటి అక్షరం అని చెప్తారు, ప్రాస అంటే రెండో అక్షరం అని చెప్తారు. ఆ నియమం అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అలంకారాలు అంటున్నాం. మరి అలంకారం అనగానేమి అంటే, మనకు ఏదైనా ఒక అంశానికి అందాన్ని చేకూర్చేటువంటిదే అలంకారం అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అలంకారికులు మనకి చాలామంది ఉన్నారు. ఆ అలంకారికులు చెప్పినటువంటి అంశం ప్రకారం ఏదైనా ఒక అంశానికి అందాన్ని చేకూర్చడమే అలంకారం అన్నారు. కాబట్టి అలంకారం అంటేనే అందంతో కూడుకున్నది. మరి ఇది ఎన్ని రకాలుగా ఉంది, ఎలా ఉంది అనే అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, కవులు లేదా రచయితలు ఉపయోగించిన విధానాన్ని బట్టి మనం కొన్ని రకాలుగా చెప్పారండి మనకి. ఇక్కడ ప్రధానంగా శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు ఉన్నవి, అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు మనకు దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. మరి శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలనేమో శబ్దాలంకారాలని, అర్థానికి ప్రాధాన్యత ఇస్తేనేమో అర్ధాలంకారాలు అనేటువంటి అంశాన్ని దీంట్లో మనకు చెప్పడం అనేది జరిగింది. మరి శబ్దాలంకారాలు ఏమున్నవి, అర్ధాలంకారాలు ఏమున్నవి, అందులోనికి అది వ్యత్యాసం ఏంది అనే విషయాన్ని అభ్యర్థి గమనించుకోవాలండి. మనల్ని ఎక్కడ కూడా
ఈ అలంకారం అనేటువంటి అంశంలో ఒక్కోసారి ఏమడుగుతున్నాడంటే నిర్వచనం అడుగుతున్నాడు. కదా, ఉదాహరణకి ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్టే ఈ అలంకారాన్ని ఏమంటారు అనేక అంశం అడిగేటట్టు అంశం ఉంది. లేదా పదము చివర పాదము చివర గనక ఒకే హల్లులు గనక వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు అని అడిగేటట్టు అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి ఇక్కడ గమనించేటప్పుడు శబ్దాలంకారాలు ఏంటో నేర్చుకోవాలి మొట్టమొదటగా, అర్ధాలంకారాలు ఏంటో నేర్చుకోవాలి. శబ్దాలంకారాల్లో భాగంగా మనకు ప్రధానంగా ఇక్కడ ఆరు అంశాలు కనబడుతున్న అంశాలు మనకి కనిపిస్తున్నాయండి. దీంట్లో అనుప్రాస అలంకారం మొట్టమొదటి అంశంగా చెప్పడం జరిగింది. అనుప్రాసలో రకాలు ఉన్నాయి మళ్ళీ. కానీ అనుప్రాస అంటేనే అక్షరాలు మరల మరల రావడం. దీంట్లో వృత్యానుప్రాసం, చేకానుప్రాసం, లాటానుప్రాసం, అంత్యానుప్రాసం అని చెప్పేసి నాలుగు రకాలు ప్రధానంగా కలవు. వీటితో పాటు యమకము, ముక్త పదగ్రస్తం అనే అంశాలు కూడా దీంట్లో మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ శబ్దాలంకారాలు అనుకున్నాం, అర్ధాలంకారాలు అనుకున్నాం. మరి శబ్దాలంకారాల్లో భాగంగా వృత్యానుప్రాసం అంటే ఏంది అన్నప్పుడు మనం ఒకే అక్షరం పలుమార్లు రావడం అనుకున్నాం. ఉదాహరణకు మనం ఏం చెప్పుకోవచ్చు దీంట్లో, మనకి అభ్యర్థి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రత్తమ్మ అత్తమ్మ కొరకు కొత్త దుత్తలో పాలు తెచ్చిందన్నాడు. రత్తమ్మ అత్తమ్మ కొత్త దుత్త అనేక అంశాలు కనబడుతున్నాయి. అంటే దీంట్లో ఒకే అక్షరం అనేది అనేక సార్లు కనబడుతున్నాయి. తా తా థా అనేక అంశాలు అనేక సార్లు కనబడుతున్నాయి. కాబట్టి ఒకే అక్షరం అనేది అనేక సార్లు వచ్చింది కాబట్టి దీన్ని ఏమనవచ్చు అంటే వృత్యానుప్రాసంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా అంత్యానుప్రాసం అనుకున్నాం. అంటే మనకు చివరలో ఒకే అంశం వస్తుంది. మనకు పాఠ్యపుస్తకాలను గమనించినట్టయితే అందులో ఉండే అంశాలు ఏంటంటే ఒకసారి చెప్తారు పాలమూరి గురించి ఒక గే అని మంచి కవితని రాసిన అంశాలు మనకు కనిపిస్తున్నాయి. అందులో కవి చక్కని అంశాన్ని చెప్పాడు మనకి. ఏంటిదంటే ఒక కూలి ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళినప్పుడు తాను తిరిగి రాకపోతే ఎంతో బాధతో ఒక కవిత్వాన్ని చెప్పిన సందర్భంలో ఈ విధంగా అన్నాడు, ఎప్పుడొస్తవు లేబరి పాలమూరి జాలరి అన్నాడు. అసలు అందులో చాలా భావన ఉంది. కానీ మనం ఇక్కడ గమనించేదంటే అలంకార పరంగా గమనించాలి కాబట్టి అందులో చివరి అక్షరాలు ఒకే విధంగా వచ్చే అంశాన్ని మనం ఇక్కడ తప్పనిసరిగా గమనించాలి. ఇక్కడ జాలరి అనేటువంటి అంశం లేభరి జాలరి అంటున్నాం కాబట్టి ఇక్కడ భరి భరి అనే అంశాలు చివరిలో మనకి ఒకే విధంగా అంశాలు కనబడుతున్నాయి కాబట్టి దాన్ని అంత్యానుప్రాసం అనే అంశంలో మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది వృత్తాలకు సంబంధించినటువంటి యొక్క అంశాల్లో మనకి శబ్దాలంకారాల్లో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవడం యొక్క అంశం ఉందండి. శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు అన్నాం. మరి ఇప్పటివరకు శబ్దాలంకారాల గురించి మనం మాట్లాడుకునేటువంటి అంశం అండి. ఇకపోతే దీంట్లో అర్ధాలంకారాలు అని చెప్పేసి మనకు ఉండడం అనేది జరిగింది. మరి అర్ధాలంకారాలు అంటే ఏంటివి దీంట్లో అనేక అంశాన్ని గమనిస్తే అర్ధానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు మనకు దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. మరి ఏమున్నాయి అర్ధానికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలంటే ఇందులో ప్రధానంగా గమనించదగిన అంశం ఉపమా అలంకారం, ఉపమా అలంకారంతో పాటు ఉత్ప్రేక్ష, రూపకము అనే అంశాలు చాలా ప్రధానమైన అంశాలు ఇక్కడ గమనించుకోవాలి. కానీ వీటితో పాటు స్వభావోక్తి అనేక అలంకారాలు, అతిశయోక్తి అలంకారాలు, ఇవన్నీ కూడా చాలా అలంకారాలు ఉన్నాయండి. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని అభ్యర్థి గమనించదగిన అంశంగా చెప్పుకోవాలి. ఇందులో మనల్ని ఉదాహరణ అడుగుతాడు ఎక్కువగా. ఉదాహరణ ఇచ్చేసి ఇది ఏ అలంకారానికి సంబంధించింది అని అడగడానికి అవకాశం ఉందని కాబట్టి అభ్యర్థులు ఇక్కడ దీన్ని గమనించుకోవాలి. కానీ ఉదాహరణకు ఒక ప్రశ్న అడిగాడు మనల్ని గతంలో, కానీ ఇప్పుడు కూడా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం, మా గ్రామంలో భవనాలు ఆకాశాన్ని తాకినట్లుగా ఉన్నాయి అనే అంశాన్ని అడిగాడు. కానీ మా ఊర్లో భవనాలు ఆకాశాన్ని తాకినట్లుగా ఉన్నాయన్నాడు. మరి అక్కడ నిజంగా తాకినాయి అంటే లేదు, కానీ అక్కడ ఏం జరిగింది మనకి ఊహించుకున్నాడు ఆయన. కానీ భవనాలు మేఘాన్ని తాకినట్టు ఆకాశాన్ని తాకినట్టు ఊహించుకున్నాడు కాబట్టి ఊహ ప్రధానంగా కలిగినటువంటి అలంకారం దీంట్లో మనకి కనబడుతుంది. కాబట్టి ఊహ ప్రధానంగా కలిగిన దాన్ని ఉత్ప్రేక్ష అంటారనే అంశాన్ని గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించే సందర్భంలో ఇక్కడ దీంట్లో ఉపమానం, ఉపమేయం, ఉపమావాచకం, సమాన ధర్మం అనేక అంశాలు నాలుగు అంశాలు ప్రధానంగా ఉంటాయని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. కొన్ని సందర్భాల్లో ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడంటే ఏ అంశం గురించి నువ్వు పోలిక చేసి చెప్పాలనుకుంటున్నావు, అంటే దేన్ని పోలుస్తున్నావు, దేనితో పోలుస్తున్నావు అనే అంశం మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థి
ఏ వస్తువును పోలుస్తున్నామో ధాన్యమంటారు, ఏ వస్తువుతో పోలుస్తున్నామో ధాన్యమంటారు అనే విషయాన్ని అభ్యర్థి గమనించాలి. ఇక్కడ ఉపమేయం, ఇక్కడ ఉపమేయం తీసుకుంటే ఏ అంశాన్ని పోలుస్తున్నాం మనం, ఉపమానం ఏ అంశంతో పోలుస్తున్నాం, రెండింటిలో సమానంగా ఉండేటువంటి అంశం ఏంది అనే విషయాన్ని అభ్యర్థి గమనించాలి. గతంలో అడిగిన యొక్క ప్రశ్న మనకి, ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అన్నాడు. ఇక్కడ దీంట్లో సమాన ధర్మం ఏదని అడిగాడు. అంటే మనకు పోలిక చేసి చెప్పేటువంటి అంశం ఏమి ఉపవాచకం అయితే రెండింటిలో సమానంగా ఉండే ధర్మమో సమాన ధర్మం అనుకున్నాం. కాబట్టి చంద్రునిలో ఆమె ముఖంలో రెండింటిలో సమానంగా ఉన్న ధర్మం ఏంది మనకి అంటే అందం. కాబట్టి అభ్యర్థి ఉపమానమేది, ఉపమేయమేది, సమాన ధర్మమేది, ఉపమావాచకమేది అని విడివిడిగా గమనిస్తూ చదువుకున్నట్టయితే ప్రతి అంశంలో మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది అలంకారాల్లో భాగంగా కేవలం ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం. అట్నే రూపమా అలంకారం అనుకున్నాం. రూపకాలంకారం అనే అంశాన్ని మనం గమనించినట్లయితే ఇందులో రెండింటికి పోలిక లేదు అనే అంశాన్ని మనకు చెప్పడం అనేది జరిగింది. దీంట్లో అభ్యర్థి మనకు గమనించే అంశం ఏంటంటే ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏ రకంగా అడిగాడో గమనించాలి. ఇక్కడ అడిగిన అంశం ఏమంటున్నాడు మనకి, రుద్రమ చండీశ్వరీదేవి జలజలా పారించే శత్రువుల రక్తము అని అడిగాడు. అంటే ప్రశ్న ఈ విధంగా అడుగుతాడు, దీనిలో ఉన్న అలంకారం ఏందంటాడు. అప్పుడు మనం గమనించాలి ఇక్కడ రుద్రమదేవి అదేవిధంగా చండీశ్వరీదేవి వేరువేరుగా చెప్పాడా లేదు రెండు ఒకటే అనే అంశంలో చెప్పాడా అని అభ్యర్థి గమనించగలిగినట్లయితే ఉపమాలంకారమా, ఉత్ప్రేక్ష అలంకారమా, రూపకాలంకారమా, స్వభావోక్తినా అనే విషయాన్ని అభ్యర్థి గమనించడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ పోలిక చెప్పలేదు, భేదం అనే అంశం చెప్పలే, అభేదం చెప్పాడు. ఇక్కడ భేదం లేదన్నాడు, రుద్రమనే చండీశ్వరీదేవి అన్నాడు కాబట్టి రెండు ఒకటే అనే అర్థంలో చెప్పాడు. కాబట్టి దీన్ని ఏ అలంకారంగా చెప్పవచ్చు అంటే రూపకాలంకారంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దీంట్లో అతిశయోక్తి అన్నాం, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అనే అంశాన్ని చెప్పవచ్చు. మన పాఠ్యపుస్తకాలు గమనిస్తే మనకు దాంట్లో ఉంటున్నాయండి మనకు ప్రశ్నలు. అభినవ్ తాటి చెట్టంతా ఎత్తున్నాడని చెప్పి అన్నారు. మరి నిజంగా అక్కడ ఉన్న అబ్బాయి తాటి చెట్టంతా ఉంటాడండి వాస్తవానికంటే ఉండడు, కానీ మనం ఏం చేసుకున్నాం, అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పాం, గోరంతలని కొండంతలుగా చేసేటువంటి ఒక అలంకారం ఏంది అని అడగడానికి అవకాశం ఉందండి. ఇది అలంకారాలకు సంబంధించిన అంశం. ఇక్కడ మనకి ఛందస్సు అలంకారాలు అనే అంశంలో భాగంగా మనం దీంట్లో చెప్పడం అనేది జరిగిందండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఓకే, సో ఛందస్సు గురించి, అలంకారాల గురించి అలాగే చాలా డీటెయిల్డ్ గా మీరు వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ గ్రామర్ కి సంబంధించి తెలుగులో ఇంకా ఎలాంటి అంశాలు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? ఓకే అండి, మనం వ్యాకరణ అంశాలు అనే అంశంలో భాగంగా మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ భాషా భాగాలు అనేటువంటి అంశంలో భాషాంశాల్లో భాగంగా భాషాంశాలు చెప్పుకున్నాం, భాషా భాగాలు ఉన్నాయి అనుకున్నాం. దాంట్లో క్రియ అనేది ప్రధానమైనది అనుకున్నాం. క్రియను తీసుకొని మనం చేసినప్పుడు సమాపక క్రియ, అసమాపక క్రియ ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. మరి సమాపక క్రియ, అసమాపక క్రియలని ఆధారంగా చేసుకున్న తర్వాత దీన్ని కొన్ని వాక్యాలుగా నిర్మాణం చేసుకున్న సందర్భాలు కనబడుతున్నాయండి. ఈ వ్యాకరణ అంశాల్లో భాగంగా వాక్యాలు అనేవి చాలా ప్రధానమైన అంశాలు. ఇక్కడ మనకి వాక్యం అనేటువంటిది మనకు ఆంగ్ల భాష అనుసారం మనం తెలుగులోకి అనువదించుకున్న ఒక ప్రక్రియగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి వాక్యాలు ఏమేమి ఉన్నాయి అనేక విషయాన్ని ఒకసారి గమనించిన సందర్భంలో సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం అనేక అంశాలు కనబడుతున్నాయి. ఇవి దేని ఆధారంగా తీసుకుని చెప్పారంటే క్రియ, సమాపక క్రియ, అసమాపక క్రియలని ఆధారంగా చేసుకుని వాక్యాలని కొన్ని రకాలుగా మనం ఇక్కడ విభజన చేసుకోవడం అనేది జరిగింది. అందులో సామాన్యానికి సంబంధించిన వాక్యం ఉంది, సంశ్లిష్టం, సంయుక్తం, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంది, సామాన్య వాక్యానికి మిగతా వాక్యాలకు తేడా ఏంది అనే విషయం గమనిస్తే సామాన్య వాక్యం అంటే ఒకే ఒక రకమైనటువంటి యొక్క సమాపక క్రియ ఉండేటువంటి యొక్క అంశం ఉందండి దీంట్లో. ఇకపోతే కర్త, కర్మ, క్రియ ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని వాక్య నిర్మాణం చేయబడినట్లయితే దాన్ని సామాన్య వాక్యంగా మనం ఇక్కడ చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. మరి కర్త, కర్మ, క్రియ అంటే ఏంది అనేటువంటి అంశాలు భాషా భాగాల్లో మనం భాగంగా మనం చిన్న తరగతుల్లో నేర్చుకున్నటువంటి అంశం.
ఇక్కడ పెద్ద తరగతిలో వాటి మీద ప్రశ్న అడగకుండా వాటి రూపాంతరంలో వచ్చేట ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి సామాన్య వాక్యం అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఉదాహరణకి రాము పాఠశాలకు వెళ్ళాడు, ఇందులో మనకు ఉన్నటువంటి యొక్క అంశం ఏందని అడుగుతాడు. కాబట్టి కేవలం ఒకే ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి సామాన్య వాక్యంగా చెప్పవచ్చు. అట్లనే ఈ అంశాన్ని తీసుకుని ఇతర రూపంలోకి మార్పు చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే మరొక క్రియను కూడా చేర్చుకోవచ్చు. మనం మరొక క్రియని చేర్చవచ్చు. ఇందులో అసమాపక క్రియ అనే అంశం చేర్చవచ్చు, లేదా సమాపక క్రియను కూడా చేర్చి వాక్య నిర్మాణం చేయొచ్చు. అసమాపక క్రియగా ఇంకొక అంశాన్ని చేర్చినప్పుడు అది సంశ్లిష్ట వాక్యంగా మారుతుందనే విషయాన్ని అభ్యర్థి గమనించాలి. ఇక్కడ ఉదాహరణకి మొదటి అంశాన్ని తీసుకొని మనం పరిశీలిస్తే రాము పాఠశాలకు వెళ్ళాడు అన్నాను నేను ఇందాక. ఇప్పుడేమంటున్నాను, రాము పాఠశాలకు వెళ్ళి పాఠాలు విన్నాడు అంటున్నాను. మరి ఇక్కడ వ్యత్యాసం కనబడుతుందండి మనకి. దీంట్లో ఉన్నట్టు యొక్క క్రియలు ఏంటివి అనే అంశాన్ని అడుగుతాడు ప్రశ్న. రెండు క్రియలు కనబడుతున్నాయి. ప్రశ్న అడిగేటప్పుడు దీని మీద సమాపక అసమాపకం మీద అడగొచ్చు, సంశ్లిష్ట వాక్యం మీద అడగొచ్చు. కాబట్టి ఒక్క వాక్యాన్ని గనక మీరు గమనించినట్టయితే రెండు ప్రశ్నలకు కూడా సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థి గమనించండి, ఇక్కడ రాము పాఠశాలకు వెళ్ళి అంటున్నాను. వెళ్ళి అనేటువంటి యొక్క పదం ఏదైతుందో అది ఒక అసమాపక క్రియగా భావించడం అనేది జరిగింది. పాఠాలు విన్నాడు అన్నాను, అదొక సమాపక క్రియగా భావించబడుతుంది. ఇక్కడ ఒక సమాపక క్రియ ఉంటూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా అసమాపక క్రియలు ఉన్నట్లయితే దానినే మనం ఏమనొచ్చు అంటే సంశ్లిష్ట వాక్యం అంటారని అభ్యర్థి గమనించాలి. సామాన్య వాక్యం అంటేనేమో కేవలం ఒకే ఒక సమాపక క్రియ ఉంటుందన్నాను, సంశ్లిష్ట వాక్యం అంటేనేమో ఒకే ఒక సమాపక క్రియ ఉంటూ దీంతోపాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా అసమాపక క్రియలు ఉంటాయి అనే విషయాన్ని అభ్యర్థి గమనించాలి. మరి ఒకటి కంటే ఎక్కువగా అసమాపక క్రియలు ఉండే వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఇదే వాక్యాన్ని తీసుకొని మనం ఇంకొక అంశం కూడా తయారు చేయవచ్చు, ఇంకొక వాక్యాన్ని కూడా తయారు చేయవచ్చు. ఎలా? రాము పాఠశాలకు వెళ్ళి పాఠాలు విని ఇంటికి వచ్చాడు. దీంట్లో మనకి రెండు అసమాపక క్రియలు కనబడుతున్నాయి. కాబట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా అసమాపక క్రియలు ఉన్నట్లయితే దాన్ని సంశ్లిష్ట వాక్యం ఉంటారు అనే విషయాన్ని అభ్యర్థి గమనించినట్లయితే ప్రశ్న ఎలా అడిగినా కూడా మనం మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్లనే సంశ్లిష్ట వాక్యం అనుకున్నాం మనం ఇక్కడ, అదేవిధంగా సంయుక్త వాక్యం అంటున్నాను. సంయుక్త వాక్యం అంటే ఏంది అనే విషయాన్ని మనం ఇక్కడ తప్పనిసరిగా గమనించుకుందాం. ఇక్కడ మనకి ఇంతకుముందేమో అసమాపక క్రియ ఉంటుందనుకున్నాం, ఇక్కడ అసమాపక క్రియలు రావిక కేవలం సమాపక క్రియలు అనే అంశాన్ని రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువగా సమాపక క్రియలతో కూడి ఉంటే దాన్ని ఏమంటారు అనే విషయాన్ని మనల్ని ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంయుక్త వాక్యం అంటారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఏంటిది ప్రశ్న? రాము పాఠశాలకు వెళ్ళాడు, పాఠాలు విన్నాడు. పెద్ద తేడా అనే అంశం మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. అంటే సామాన్య వాక్యమే రెండు అంశాలుగా కనబడుతుంది, కానీ కర్త మాత్రం ఒకటే ఉంటారు. కర్త ఒకటే ఉండి రెండు లేదా అంతకంటే ఎక్కువగా సమాపక క్రియలు ఉంటుందని సంయుక్త వాక్యం అంటారనే అంశాన్ని ఇక్కడ మనం అభ్యర్థులు గమనించాలి. సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం వీటిని తీసుకొని మరికొన్ని వాక్యాలుగా విభజన చేసిన యొక్క సందర్భాలు మనకి కనబడుతున్నాయి. అందులో ప్రధానంగా మనకి గమనించదగిన విషయం ఏంటంటే త్వార్థం, శత్రార్థకం, అభ్యర్థకం అనే అంశాలు మనకి చాలా కనిపిస్తాయి. ఛేదార్థకాలు, ఇట్లా అనేక అంశాలు మనకి కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ తే టే అనే ప్రత్యయాలు రాగా వచ్చేటువంటి యొక్క వాక్యం ఇది అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శత్రార్థకమా ఛేదార్థకమా అనే అంశాన్ని అభ్యర్థి వాటిని బట్టి గమనించుకోవాలి. టూ ప్రత్యయాలు దేంట్లో వస్తాయని చెప్పేసి కూడా మనల్ని ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాక్యాలని గమనించినప్పుడు సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాలతో పాటు శత్రార్థకము, ఛేదార్థకము, తుమున్నార్థకము, అభ్యర్థకము అనేక అంశాలను కూడా గమనిస్తామని ఇక్కడ చదువుకోవాలి. ఇది ఒక భాగం. మరొక అంశం ఏంది వాక్యాల్లో భాగంగా అంటే మనం మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వాక్యాల్ని రెండు రకాలుగా చెప్పారు మనకి. ఏంటిది అది? ప్రత్యక్ష వాక్యము, పరోక్ష వాక్యం అనే అంశాన్ని మనకు దీంట్లో చెప్పినటువంటి అంశం ఉంది. ప్రత్యక్ష వాక్యం అంటేంది, పరోక్ష వాక్యం అంటేంది, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలండి. ఏమున్నది వాటి మధ్య ఉన్న వ్యత్యాసం అంటే
ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి సందర్భం ఉంటుంది, అది ప్రత్యక్షం అంటారు. ఒక వ్యక్తి చెప్పిన మాటల్లో కొంత మార్పు చేసి చెప్పినట్టయితే దాన్ని ఏమంటారు అంటే పరోక్షం అంటారు. ప్రశ్న ఇక్కడే అడుగుతున్నాడు మనల్ని, కాబట్టి అభ్యర్థులు గమనించాలి. ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నా అంటే, అంబేద్కర్ తనను మనకి ఏ విధంగా పోల్చుకున్నాడు అనే అంశంలో ఒక ప్రశ్న అడిగినటువంటి అంశం ఉంది. అంబేద్కర్ తనను జమదగ్ని అని పోల్చుకున్నాడు అని చెప్పారు ఇక్కడ. మరి అంబేద్కర్ చెప్పినటువంటి మాటలే యథావిధిగా ఉన్నాయి కాబట్టి ఇది ఏ వాక్యంగా చెప్పవచ్చు అనే విషయాన్ని గమనించాలి. అక్కడ ప్రశ్న అనేది గమనించినప్పుడు దానికి మధ్యలో మనకి చిహ్నాలు కనిపిస్తాయండి పైన, ఆ చిహ్నాలను కూడా గమనించాలి. చిహ్నాలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని కూడా అభ్యర్థి గమనించినట్టయితే ఇది ప్రత్యక్షమా కాదనే అంశం కూడా కనిపిస్తుంది. ఇంకొక వ్యత్యాసం ఉంది దీంట్లో, ఏంటిదంటే అని అనే యొక్క కారకం అనేటువంటిది ప్రధానంగా దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. అని అనేటువంటి యొక్క కారకం అనేటువంటి అంశము ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు, అని అనే యొక్క కారకం లేకపోతే దాన్ని ఏమంటారు అనే యొక్క విషయాన్ని అభ్యర్థి గమనించి ప్రత్యక్ష పరోక్ష అనే యొక్క అంశాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇది వాక్యాలకు సంబంధించిన సమాచారంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుందండి ఇది. ఓకే, సో ఫైనల్ గా ఈ ఎల్పీ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానివ్వండి, ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు ఉన్నటువంటి ఈ గడువులో తెలుగు సబ్జెక్ట్ ని ఎలా డివైడ్ చేసుకుని ప్రిపేర్ అయితే బాగుంటుందని మీ సలహా ఏమిస్తారు? ఓకే అండి, ఇప్పటివరకు అభ్యర్థులందరూ కూడా సిలబస్ అనేటువంటిది ఒకటికి రెండు సార్లు చదివిన యొక్క సందర్భాలు ఉండొచ్చు, లేదా ఇప్పుడే ప్రారంభిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైనా సరే మనం చేయదగిన అంశం ఏంటంటే కాలం అనేటువంటి అంశం ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఉదాహరణకు మనకున్న యొక్క సమయం 40 రోజులు అనుకున్నట్లయితే ఈ 40 రోజులకి ఒక ప్రణాళిక నేసుకోవాలి. మనకి ఎందుకంటే 24 ఫిబ్రవరి తర్వాత పరీక్షలు ఉంటాయనే అంశాన్ని మనకి ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి పరీక్షలు అనేటువంటి అంశం మనం గమనించడం 40 రోజులు అనుకుంటే మనకున్న టాపిక్స్ ఎన్ని, అసలు మనం మొట్టమొదటిగా ఈ టాపిక్స్ అనేటువంటి అంశాన్ని తీసుకున్న ఉదాహరణకి 10 అంశాలు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, మనకి ఈ 10 అంశాల్లో భాగంగా మనం గమనించినప్పుడు ఒక్కొక్క అంశాన్ని ఎంత సమయానికి కేటాయించుకోవాలి, దీంట్లో ఎక్కువ అంశాలు ఉన్నాయి దీంట్లో తక్కువ అంశాలు ఉన్నాయి అంశాన్ని గమనించుకొని ఆ యొక్క సిలబస్ని ప్రిపరేషన్ కావాల్సిందిగా మనం గమనించదగిన విషయం. ఇక్కడ ప్రధానంగా గమనించదగిన అంశం ఏంటంటే కౌల మీద ప్రశ్న అనేది అతి ముఖ్యంగా అడిగేటువంటి అంశాల్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ కవులనే ఎక్కువగా చదవదగినటువంటి అంశంగా చెప్పడం జరిగింది. పాఠ్య పుస్తకాల యొక్క కవులనే మనం గమనించాలని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఎల్పీ కానీ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ మనకు పాఠ్య పుస్తకాల యొక్క సిలబస్ కాకుండా అదనంగా సిలబస్ అనేటువంటి అంశాలు ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతున్న విషయం. ఎందుకంటే వాళ్ళు పీజీ చేస్తున్నారు కాబట్టి పీజీకి సంబంధించిన అంశాలు అడుగుతారు, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్కి సంబంధించిన అంశాలు కూడా దాంట్లో బాగుంటాయి. డిగ్రీలో వాళ్ళ యొక్క సబ్జెక్టే తెలుగు అంశం కాబట్టి డిగ్రీలోని అంశాలు మనకి ఇక్కడ చెప్పడమే జరిగింది. కాబట్టి అభ్యర్థులు అదే విషయాన్ని తీసుకొని గమనించుకొని చదువుకోగలరని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన అంశంలో ఈ విధంగా ప్రిపరేషన్ కావాలని చెప్పేసి నా యొక్క అంశంగా చెప్పడం జరిగిందండి. ఓకే, సో భాస్కర్ రెడ్డి గారు, అంటే తెలుగు అనే అంశాలు అంటే ఎన్ని రకాల అంశాలు ఉంటాయి ఈ లాంగ్వేజ్ లో, ఎన్ని రకాల రకాలు ఉంటాయి? అంటే గ్రామర్ కవర్ చేశారు మీరు, కవిత్వం కవర్ చేశారు, అలాగే లాంగ్వేజ్ కవర్ చేశారు, ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మరి ఎగ్జామ్ టైంలో ముఖ్యంగా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ సలహాలతో కూడినటువంటి సమాచారం అంతా కూడా వ్యూవర్స్ కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇది ఇవాళ టీ సాట్ ప్రత్యక్ష ప్రసారం. తిరిగి వేరే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.